नाज़रीन आदाब, अवाम उर्दू न्यूज़ बुलेटिन में आप तमाम का इस्तकबाल है। आरमोर में अपने मसाइल से परेशान किसान धरना मुनज़म किया था। धरना करने वाले किसानों को पुलिस ने गिरफ्तार करते हुए उनके हक आज़ादी को तल्ख करने और किसानों की आवाज़ दबाने की एक कोशिश की है। हुकूमत को चाहिए कि गिरफ्तार करे किसानों को फौरी रिहा करने पुलिस को हिदायत दे ताकि परेशान किसान को राहत मिल सके। ये बात भैंसा रहतु संगम कायदीन ने कही। इस मौके पर किसान संगम के कायदीन मौजूद थे। तेलंगाना राष्ट्र प्रभुत्वम रैतुल पैना धरलु पेंचालनी पसुपु गानी एर्रजोन्न गानी पसुपुकु 15,000 ఎర్రజొన్నకు 3,500 ఇవ్వాలని ఆర్మూర్ మండలంలోని అక్కడ ప్రతి గ్రామం నుంచి రైతులు కదిలి ధర్నా ఉద్యమాలు చేస్తుండగా నా రైతు నాయకులకు అఖిల భారత రైతు కూలి సంఘం నాయకులకు అరెస్ట్ చేయడం జరిగింది. వారికి తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు రైతాంగ సమస్యల కోసం ప్రధానంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి, అలాగే రైతుల రుణాల యొక్క మాఫీ చేయాలని చెప్పేసి దేశవ్యాప్త ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఆర్మూర్ ప్రాంతంలో పసుపుకు కింటాలుకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఎర్రజొన్నలకు 3,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం అనేది రైతాంగం అంతా ఐక్యమై ఊర్లకూర్లు కదులుతూ ప్రతి ఇంటి నుంచి ఈ పోరాటంలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కేసీఆర్ అటు మోడీ ప్రభుత్వం ఇద్దరు కూడా మేము రైతులకు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి, రైతు బంధం ఇస్తామని చెప్పేసి, కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తామని చెప్పేసి, మేమే అందరికంటే ఎక్కువ రైతుల గురించి పట్టించుకుంటున్నామని చెప్పి చెప్తున్న ఈ రెండు ప్రభుత్వాలు కూడా రైతాంగ ఉద్యమాలు ఎక్కడ జరిగినా కూడా తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆర్మూర్ రైతులపైన కూడా లాఠీఛార్జీలు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి, జైళ్లకు పంపడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ అన్న, రాష్ట్ర నాయకులు దేవరావు అలాగే రామకృష్ణ, ఇతర ప్రజా సంఘాల నాయకులన్నీ అందరినీ కూడా ఈరోజు కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచివేతలో భాగంగా జైళ్లకు పంపిన పరిస్థితి ఉంది. మరి రైతుల కోసమే మేము పనిచేస్తున్నామని చెప్పేసి చెప్పే ప్రభుత్వాలు మరి రైతు నాయకులను జైళ్లకు పంపడం చూస్తుంటే మరి రైతుల కోసం మీరు పనిచేస్తున్నారా, మరి మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది మేము అఖిల భారత రైతు కూలి సంఘం నిర్మల్ జిల్లా కమిటీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈ రైతుల కోసమే పనిచేస్తున్నామని చెప్పి చెప్పే నాయకులు మరి రైతుల నాయకులని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఎవరినైతే అరెస్టు చేశారో వాళ్లను విడుదల చేయాలని చెప్పేసి, లేకపోతే ఉద్యమం అనేది ఉధృతమవుతుంది అనేది మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పల్లవామా సిఆర్పిఎఫ్ జవానో కి షహాదత్ పర్ ర్యాలియో కా సిల్సిలా జారీ హై. ఇసి సిల్సిలే మే ఆజ్ భైంసా షహర్ మే భైంసా సిటిజన్ ఫోరం కి జానిబ్ సే दहशत गर्दी के खिलाफ चलो हिमायत और मदद करें एक दौड़ का गांधीगंज इनेकाद अमल में लाया। गांधीगंज में 2 मिनट खामोशी मनाने के बाद इस दौड़ का आगाज गांधीगंज से टीपू सुल्तान चौक निर्मल चौरास्ता तक निकाली गई और वापस गांधीगंज पर इसका अख्तिताम अमल में आया। बाद 40 शहीद नौजवानों के पसमानगान की मदद के लिए अतियात तकरीबन 4 लाख रुपये के करीब जमा किए गए। रुकन असम्बली तालुका मदोल जी विठल रेड्डी ने मुखातिब होते हुए इस हमले की सख्त मजम्मत की और पसमानगान से इजहार हमदर्दी जाहिर करते हुए अवाम से ज्यादा अतियात जमा करने की ख्वाहिश की। बाद अज़ां डीएसपी और दीगर कायदीन ने भी अपने अपने जज्बात का इजहार किया। इस मौके पर मार्केट कमेटी माविन चेयरमैन जी मुरलीगौड़, डॉक्टर दामोदर रेड्डी डायरेक्टर, अब्दुल गफ्फार शेख, मुनीर कुरैशी अखिलेती सदर, नायब सदर फारूक अहमद सिद्दीकी, अब्दुल अहा सीनियर कायद, शेख मोइनुद्दीन, अवाम ट्रेवल्स, अशफाक अहमद, अकबर खान, प्रेस मीडिया, प्रिंट मीडिया नुमाइंदे और डॉक्टर्स और हिंदू मुस्लिम नौजवान शामिल थे। भारत माता की जय। भारत की जय।
तो हम भैंसा शहर की जानिब से, मैं टीआरएस पार्टी की जानिब से भी शदीद मुज़म्मत భావిస్తూ మరి ఇంత మంచి ప్రోగ్రామ్ కు మీరు ఇక్కడికి మనందరం కూడా గుమిగూడి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం స్వచ్ఛం చేయడానికి మీరందరూ కూడా తోడ్పడ్డారు. ఆ సభ్యులు ఇస్ కార్యక్రమ భాగ్లే తో ఐసా పూరే అప్పన్ భారత్ సిటిజన్ హే, ఇండియన్ సిటిజన్ హే, అప్నా అప్నా ఫర్జ్ హే, ఐసే టైమ్ పే ఐసే లోగోన్ కో అప్పన్ మదద్ కర్నా అప్నా ఫర్జ్ హే బోల్కే మే సమజ్తే హే, ఆప్ సభీ లోగోన్ కో శుక్రియా అదా కర్తే జగాలకు. మరి మనం అందరూ యూనిటీగా ఉండడానికి, ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు మనం ఆదుకోవడానికి చాలా అవసరం. అందువల్ల ఈరోజున మనం అందరం కూడా గురుగుడి ఏవైతే బాధిత కుటుంబాలున్నాయో వారందరూ కూడా సాధ్యమైనంత వరకు మన తరఫున, ఎందుకంటే వారంతా కూడా భారతీయులే, మనం కూడా భారతీయులమే, మన కుటుంబ సభ్యులాగా వారు మనం భావించి వారికి అయిన మట్టుకు మనం సాయం చేసే మన మన బాధ్యత మనపై ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి బాధ్యత విధంగా మనం ఆలోచించి ఈరోజు అందరూ గురుగూడాము వారికి హెల్ప్ చేయడానికి. మరి ప్రభుత్వంతో పాటు మనం సిటిజన్స్ కూడా, ఇండియన్ సిటిజన్స్, భారతీయ పౌరులు అందరం కూడా వారికి మద్దతు చేసే సాయం చేసే. भैंसा पीआरटीयू भवन में एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में आया. इस प्रेस कॉन्फ्रेंस से मुखातिब होते हुए बी रमना राव जिले सदर पीआरटीयू ने बताया कि पीईटी और लैंग्वेज पंडित को स्कूल असिस्टेंट के अहदे के मुमासिल तरक्की से मुतालिक पीआरटीयू की हुकूमत तेलंगाना से दोबारा नुमाइंदगी पर एमएलसी जनार्दन रेड्डी और पुल्ला रविंदर ने वजीर आला चंद्रशेखर राव से भरपूर नुमाइंदगी की. वजीर आला ने जियो नंबर 15 से 6143 लैंग्वेज पंडित और पीटीस को अपग्रेड करने का फैसला लिया. इस मौके पर रियासती नायब सदर पी गजाराम अंसार अहमद, रियासती सेक्रेटरी सैयद आरिफ व दीगर पीआरटी के जिम्मेदारान मौजूद थे. कालम नुंची एदैते उपाध्यायुलु एदुर्कोंटुन्नटुवंटि समस्यलनु मरि गौरव मुख्यमंत्री गारु सानुकूलंगा स्पंदिंची మరి సమస్యలు పరిష్కరించినటువంటి శుభ సందర్భంన ఈరోజు మా స్థానిక పిఆర్టీ భవన్లో మా రాష్ట్ర బాధ్యులు, మరి బైసా మండల అధ్యక్ష కార్యదర్శులు, మండల కార్యదర్శి సభ్యులు మరి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మరి ముఖ్యంగా దీర్ఘకాలికంగా దాదాపు దశాబ్ద కాలంగా మరి ముఖ్యంగా పండితులు, భాషా పండితులు, పీఈటీలు ఏదైతే మరి అన్ని ఉన్నత పాఠశాలలో మరి స్కూల్ అసిస్టెంట్ హోదా కలిగినటువంటి పోస్టులు ఉండాలనేటువంటి ఏకైక డిమాండ్తో మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, మరి రాష్ట్ర సంఘం, మరియు గౌరవ ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి గారు, పూల రవీందర్ గారు అనేక సార్లు మరి ప్రాతినిధ్యం చేయడం వలన మరి ఈరోజు జియో 15 ద్వారా మరి మిగిలిన భాషా పండితులు అంటే 6143, మరి పీఈటీలు 8802 పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినటువంటి శుభ సందర్భంన మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి పీఆర్టీ సంఘ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దానికి సహకరించినటువంటి మరి ఉన్నత విద్యాశాఖ అధికారులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి గత సంవత్సరం మరి కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో
మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని దృష్టికి తెచ్చినటువంటి సందర్భంలో జీవో 17 ద్వారా మరి ఆనాడు 2487 భాషా పండిత పోస్టులు, మరి అదేవిధంగా 1047 పీటీ పోస్టులను అప్గ్రేడ్ చేసినటువంటి సందర్భంలో మరి అదే సంవత్సరం మరి ప్రభుత్వం పదోన్నతి ఇచ్చడానికి సంసిద్ధత ఉన్నప్పటికీ మరి కొందరు గవర్నమెంట్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరి కోర్టుకు వెళ్లడం వల్ల ఆ పదోన్నతులు నిలిచిపోయినటువంటి విషయంలో మరొకసారి గుర్తు చేస్తూ మరి ఆ పరిస్థితి ఇప్పుడు రాకుండా మరి ప్రభుత్వము ఈ సర్వీస్ రూల్స్ మీద కూడా దృష్టి పెట్టి మరి మొన్ననే సుప్రీంకోర్టులో మరి మనకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చినటువంటి మరి తీర్పును యథాతథంగా వస్తూ మరి స్టే ఇస్తూ మరి ఉత్తర్వు అంటే తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ తీర్పు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు మరి సర్వీస్ రూల్స్ పైన తొందరగా నిర్ణయం చేసుకుని మరి భాషా పండిత పోస్టులు కానీ పీఈటీలు కానీ అదేవిధంగా మిగతా ఎంఈఓలు డిప్యూఓలు తర్వాత గజెట్ హెడ్ మాస్టర్లు ఖాళీ ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయాల్సిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా మరి భాషా పండితులు కానీ పీఈటీలు కానీ మరి అనేక రకాలుగా అపోహలకు పోవాల్సినటువంటి అవసరం లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకనంటే న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా మరి ఇటు పదోన్నతులు ఇవ్వడానికి రాష్ట్ర సంఘం మరి ఎమ్మెల్సీలు కృషి చేస్తూ ఉన్నారు. అదే కోణంలో మరి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు కూడా మా పదోన్నతులు రావు అనేటువంటి ఆందోళన ఉంది, ఆ ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు రాష్ట్ర సంఘం ఎమ్మెల్సీలు మరి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు కూడా ఒక దాదాపు 5000 ఎడ్యుటీ పోస్టులను పిఎస్హెచ్ఎం ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులుగా ఉన్నతీకరించడానికి కూడా ప్రణాళిక రూపొందిస్తుంది. కాబట్టి వారికి కూడా ఈ భాషా పండితులు పీఈటీలకు ఏ విధంగా అయితే పదోన్నతులు వస్తున్నాయో మరి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు కూడా అదే రీతిలో పదోన్నతులు ఇవ్వడానికి మరి రాష్ట్ర సంఘం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఆందోళన చెందకుండా ఖచ్చితంగా మనం ఒక సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం మరి పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త మరి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా ఇంకా మనము దీర్ఘకాలికంగా 398 రూపాయలతో మరి పనిచేసినటువంటి ప్రత్యేక ఉపాధ్యాయులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరీకి కూడా రాష్ట్ర సంఘం ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ప్రభుత్వంలో కొంత ఆర్థిక శాఖ మరి ఇంకా కొంచెం ఆలోచనలో ఉంది. ఎందుకనంటే మన సంఘ పరంగా మరి సంవత్సరానికి 50 కోట్ల ఖజానా మీద భారం పడుతుంది అన్నటువంటి ఒక లెక్క ఉన్నతాధికారులకు అందజేయడం జరిగింది. మరి దాన్ని వాళ్ళు తీవ్రంగా ఆలోచించి మరి దాని మీద కూడా చర్య తీసుకునేటట్టు రాష్ట్ర సంఘం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి మనకు 2018 జూలైతో మరి వేతన సవరణ సంఘం మరి వేయాల్సినటువంటి అవసరం ఉండే మరి ఆనాడు మరి కమిషన్ వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇంకా ఆ కమిషన్ యొక్క రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మరి నివేదించలేదు కాబట్టి వెంటనే మాకు దాదాపు 40% ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తిని కూడా ప్రకటించాల్సిందిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా రాష్ట్ర సంఘం మరి ఎమ్మెల్సీలు మరి జనార్దన్ రెడ్డి గారు పూల రవీందర్ గారు కృషి చేయాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా మరి ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా మరి అనేక రకాలుగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు అనేక రకాల సౌకర్యాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్టీ సంఘాన్ని. మరి అదే రీతిలో మరి గతంలో అప్రెంటిస్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లకు సంబంధించిన GO2 కానీ మరి GO40 ద్వారా మరి గజెటెడ్ మాస్టర్లకు ఎంఈఓలకు అధికారాలు ఇచ్చినటువంటి సందర్భం కానీ అదేవిధంగా మహిళా టీచర్లకు అదనపు సెలవులు మంజూరు చేయడంలో కానీ మరి అదేవిధంగా 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ మహిళా టీచర్లకు మరి ఇప్పించడంలో కానీ అదేవిధంగా 010 పద్దు ద్వారా మరి ట్రెజరీ వేతనాలు మరి ఇప్పించినటువంటి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఇప్పించినటువంటి ఘనత మరి పీఆర్టీ సంఘానికి ఉంది. మరి అదే రీతిలో ఒకప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఎన్నో తేడాలు ఉన్నటువంటి సందర్భంలో మరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పెన్షన్ కూడా 1980 రూల్స్ ప్రకారం ఇప్పటికి కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు మరి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు తెచ్చినటువంటి సంఘం పీఆర్టీ సంఘం. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలు ఆందోళన చెందకుండా అధైర్యపడకుండా సంఘాన్ని పటిష్టంగా ఉంచుతూ మరి సంఘానికి అనుగుణంగా సంఘ
బైలాస్ ప్రకారం నడుచుకుంటూ ముందుకెళ్లి సంఘ పటిష్ట కృషి చేయాల్సిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ, మరి అదే కోణంలో మరి ఇన్ని సమస్యలు మరి సాధించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఇప్పుడు మార్చిలో 2019 మార్చిలో మరి కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మరి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి మన అధికార అభ్యర్థి పిఆర్టీయూ సంఘం అధికార అభ్యర్థి మరి ఏదైతే కూర రఘువత్తన్ రెడ్డి గారు ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి మరి గెలిపించి వారి మన సమస్యలను మరి శాసన మండలిలో మన వాణిని వినిపించినట్టుగా మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాల్సిందిగా కోరుతూ, మరి అందరూ కూడా మరి అపోహలకు పోకుండా ఇప్పటి వరకైతే మన అభ్యర్థి మరి పిఆర్టీ సంఘ అభ్యర్థి మన ఎమ్మెల్సీ అభ్యర్థి కూర రఘువత్తన్ రెడ్డి గారే మరి బరిలో ఉంటారు కాబట్టి ఈ అపోహలకు పోకుండా వారికే మద్దతు ఇస్తూ వారికే ప్రచారం చేస్తూ ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తాం. अवाम उर्दू न्यूज बुलेटिन यही खत्म होता है, कल फिर मिलेंगे इसी वक्त, कल तक के लिए इजाजत दीजिए, अशफाक अहमद।